くしが、はいが、くしくしが、はいはいが、レディオくしだか、レディオくしだか。Hello listeners, welcome to Interviews with RadioKushi.com. సిని ప్రముఖుల మనోభావాన్ని తెలుసుకునే కార్యక్రమం Interviews with RadioKushi.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. కథానాయకుడిగా అష్టాచమ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ నాని మనతో ఉన్నారు. వారిని అడిగి అష్టాచమ సినిమా విశేషాలని వారి మనసుల అనుభవాన్ని తెలుసుకుందాం. హలో నాని. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. చేసిన మొదటి సినిమాలోనే చాలా చక్కగా పర్ఫామ్ చేసి అందరి మనసులో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా టాక్ విధంగా చూసుకున్నట్లయితే సినిమా చాలా చక్కగా అన్ని చోట్ల కూడా ప్రదర్శనపడుతోంది. అదేవిధంగా దీనిపై మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఒక సక్సెస్ అంటే అంత ఈజీ కాదు. అది కూడా ఒక ఫస్ట్ సినిమాకి ఇంత మంచి సక్సెస్ అనేది నిజంగా అంటే అందరూ కష్టపడతారు, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, బట్ నిజంగా ఇలా అన్ని కరెక్ట్ గా అనుకున్నట్టు జరిగి ఇంత మంచి సక్సెస్ రావడం అనేది ఐ థింక్ కొంచెం లక్ కూడా ఉండాలి. సో వీఆర్ రియలీ హ్యాపీ. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. సో నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా ఎటువంటి ఫీడ్బ్యాక్స్ మీకు వస్తున్నాయండి? అంటే నాట్ ఓన్లీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సినిమాని విడుదల చేయడం జరిగింది మోహన్ కృష్ణ గారు. అదేవిధంగా అంటే అన్ని చోట్ల నుంచి ఎటువంటి రెస్పాన్సెస్ మీరు అందుకుంటున్నారు? యుఎస్ నుంచి అయితే అసలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. మా అక్క కూడా యుఎస్ లోనే ఉంటుంది. సో ఇప్పటికి ఆల్రెడీ అక్క నాలుగు సార్లు చూస్తారు సినిమా, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమేమి చెప్తున్నారు ఏంటి ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. యుఎస్ లో ఇట్స్ సూపర్ డూపర్ హిట్ అండి. అండ్ తెలుగులో కూడా అసలు చాలా మంచి రెస్పాన్స్. ఎవరినైనా సరే అంటే మామూలుగా ఒక న్యూ కమర్ సినిమా రిలీజ్ అయిందంటే మామూలుగా ఫస్ట్ 2 వీక్స్ లోనే ఎక్కువ మంది చూసుంటారు, బట్ నన్ను కలిసి చాలా మంది గుర్తుపట్టేసి చాలా బాగా చేశారా అని చెప్పి మీరు చూసారని అడుగుతున్నాను నేను. అందరూ చూసారన్నారు. అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ లోనే ఇంతమంది చూస్తారంటే నిజంగా అది ఒక చిన్న సినిమాకి ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏం లేదండి. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. పర్టికులర్ గా మేము ఒక మన రీసెంట్ గా ఖమ్మం, వరంగల్, రాజమండ్రి, అమలాపురం ట్రిప్ మీద వెళ్ళాం. ఊరికే సరదాగా థియేటర్లో ఆడియన్స్ పలకరిద్దాం అది అని నేను డైరెక్టర్ గారు. అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే సినిమా మీకు ఎంత పెద్ద హిట్ అన్నది అర్థమవుతుంది. అంటే ఎంత కదనుకున్నా సిటీలో బాగుంది, బాగా చేశారు, అక్కడ దాకా ఉంటుంది కాంప్లిమెంట్ అనేది. బట్ వాళ్ళు ఇట్స్ లైక్ ఫ్రీగా బయటపడిపోతారు ఓపెన్ గా. అసలు ఎంత నచ్చి వాళ్ళ మొహాల్లో చూసేయచ్చు ఎంత నచ్చిందో సినిమా. సో అసలు నిజంగా వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత నిజంగా ఎక్సైటెడ్. అంటే నన్ను సిటీలో చాలా మంది మహేష్ అని గుర్తుపెట్టారు సడన్ గా, అంటే సినిమాలో క్యారెక్టర్ పేరు. అండ్ నేను అదే ఊరు అటు ఖమ్మం, వరంగల్ అటువైపు వెళ్తే అందరూ హాయ్ రాంబాబు అది ఇది అని చెప్పేసి వచ్చి సెకండ్లీ చేస్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారంటే నన్ను వాళ్ళు కథలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారన్నది అర్థమవుతుంది. అంటే వాళ్ళకి అది ఎంత ఏదో సినిమాని సినిమాగా చూసేసి బయటకు రాలేదు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని అది మాత్రం. సో ఇటువంటి రెస్పాన్స్ అంతా చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పర్టికులర్గా ఇలా టీవీ షోస్, లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఆ కాలర్స్తో ఇంటరాక్షన్ ఐ థింక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. రియలీ లక్కీ. అదేవిధంగా ఇంకొక విషయం గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ సినిమాలోనే చాలా మెచ్యూర్డ్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా చాలా చక్కగా మీరు చూపించి చక్కగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది ఎట్లా సాధ్యమైంది? అసలు దీని వెనక మీరు పడ్డ శ్రమ ఏంటి ఒకసారి చెప్పండి మా ఆడియన్స్ కి. ఏమో మీ అందరూ మీలాగే చెప్తుంటేనే తెలుస్తుంది, మాకు కూడా తెలియదు నిజంగా అంత కాన్ఫిడెంట్ గా చేసామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. బట్ యా ఒక రకంగా చెప్పాలంటే ఆ క్రెడిట్ లో ఒక 90% మోహన్ కృష్ణ గారికి ఇచ్చేయచ్చు, డైరెక్టర్ గారికి. ఎందుకంటే మా మేము కొత్త అన్న ఆ భయం పోగొట్టేశారు మాలోంచి ఫస్ట్ లోనే. ఆ ఫ్రెండ్లీ నేచర్, ఆయన ఆయన మాతో మాట్లాడిన తీరు కానీ ఏదైనా సరే ముందే ఆ భయం పోగొట్టేశారు. ఎప్పుడైతే ఆ భయం పోయిందో ఆ ఇబ్బంది లేదు ఎప్పుడు షూటింగ్ దగ్గర. శ్రీనివాస్ అంటే నిజంగా శ్రీనివాస్ ఇంకా కష్టం. ఎందుకంటే నాదే కొద్ది గొప్ప, నేను ఇంతకుముందు ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ ఉంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. సో నాకు అట్మాస్ఫియర్ తెలుసు, శ్రీను గది కూడా తెలియదు. సో వాడు కూడా తొందరగానే క్యాచ్ చేస్తాడు శ్రీను కూడా. సో ఐ థింక్ నిజంగా మీరు ఇప్పుడు అంటుంటే అంత ఫ్రీగా ఫస్ట్ సినిమా లాగా లేదని చాలా మంది చెప్పారు ఇదే శ్రీను విషయంలో నా విషయంలో. ఐ థింక్ దాంట్లో ఒక 90% క్రెడిట్ మోహన్ గారికి వెళ్ళిపోతుంది. మాలోనే ఆ భయం వాళ్ళని పోగొట్టేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక టేక్ నిజంగా మేము అంత బాగా చేయలేకపోయినా ఆయన ఇది బాగాలేదు ఇంకో టేక్ చేద్దామని ఎప్పుడు అడగలేదు, ఇది చాలా బాగుంది ఇంకా బాగా చేద్దాం అనేది. సో మనకు తెలియకుండానే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్.
అదేవిధంగా అసలు అసజమ్మ సినిమాకి అవకాశం ఎలా వచ్చింది, అసలు అసలు మీ ట్రావెల్ అంటే ఈ ఇండస్ట్రీ వరకు కూడా మీ ట్రావెల్ ఏంటండి అసలు? అదో పెద్ద స్టోరీ అండి. ఎలా అంటే, యాక్చువల్లీ నేను ముందు ఏడీగా జాయిన్ అయ్యాను, అసిస్టెంట్ డైరెక్టర్గా, అండ్ కొన్ని ఫిల్మ్స్ చేశాను. నా లాస్ట్ ఫిలిం వచ్చి డి చేసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, యా ఒక 3-4 సినిమాలు చేశాను కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా ఐ థాట్ ఇంకా నేను డైరెక్షన్ చేసేద్దాం. సో ఒక చిన్న గ్యాప్ తీసుకుని నా స్క్రిప్ట్స్ నేను ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. ఆ గ్యాప్లో ఏంటంటే, నా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక ఆఫర్ వచ్చింది వరల్డ్ స్పేస్ రేడియోలో ఆర్జీగా పనిచేయడానికి, అండ్ దట్ వాస్ పార్ట్ టైం, నా ఫుల్ టైం అక్కర్లేదు. సో రోజు ఖాళీగా ఉండి పూర్తిగా స్క్రిప్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేసే కంటే పార్ట్ టైం ఏదైనా చేస్తుంటే సరదాగా వచ్చిన బ్రేక్లా ఉంటుంది రెగ్యులర్ పనికి. అట్ ద సేమ్ టైం నేను స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేయొచ్చు అని యాక్చువల్లీ జాయిన్ అయ్యాను. బట్ యాక్చువల్లీ జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ప్రొఫెషన్ నాకు ఎంత హెల్ప్ అయిందన్నది నాకు నిజంగా అర్థం. ఒక ఆర్జే అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, అండ్ ఆర్జేగా జాయిన్ అవటం వల్ల మీకు తెలియకుండా భాష మీద బోల్డ్ అంత కమాండ్ వస్తుంది, మీరంత మీకు తెలవాలి పర్టికులర్గా, మీకు చెప్పక్కర్లేదు. అయితే నిజంగా ఇప్పుడు నన్ను చాలామంది సినిమా చూసిన వాళ్ళని మీ డిక్షన్ చాలా బాగుంది, క్లారిటీ అది ఇది అంటుంటే, నిజంగా ఐ థింక్ నేను ఆర్జీగా చేయడం వల్ల నా కొలీగ్స్ దగ్గర వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నది, అండ్ నేను ఎప్పుడైనా తప్పు మాట్లాడినప్పుడు కరెక్ట్ చేశారు నా సీనియర్ ఆర్జీ లెవర్ నా ఫ్రెండ్స్ కూడా అన్నమాట. సో ఐ థింక్ ఆ ప్రొఫెషన్ నాకు బాగా హెల్ప్ అయింది అడిక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం మంచి కాంటాక్ట్స్ బయట ఫిల్మ్ కొంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటాం. అయితే పర్టికులర్గా మా ఆర్జీ గ్రూప్ మాత్రం ఐ థింక్ నేను ఆర్జీగా పనిచేయడం వల్ల ఐ ఫౌండ్ సమ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం, నేను చేయకపోయినా. అయితే అది చేస్తుండగా అనుకోకుండా వర్క్ ఏదో జెమినీలో ఏదో అవసరం పడితే నా ఫ్రెండ్ చేస్తున్న షోకి చిన్న ప్రోమో చేయమంది యాడ్ లెట్. నేనేంటి యాక్టింగ్ అని అంటే, లేదు నువ్వు చేయగలవు అని నా నమ్మకం అంది. సరే అని వెళ్ళి చేశాను. చేసిన తర్వాత చూశారు, నేను వెళ్ళి ఇమీడియట్గా చేసిన వెంటనే అక్కడ స్టూడియోలోనే క్లాప్స్ కొట్టేశారు. ఓకే పర్లేదు అనుకుని వచ్చాను నేను, నాట్ బ్యాడ్ అని అనుకోకుండా. మోహన్ గారు ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారో, ఆయన యాడ్ చూడటం జరిగింది. యాడ్ చూసి హీ థాట్ దట్ మా సినిమాలోని సెకండ్ మెయిన్ లీడ్ అది ఆనంద్ శ్రీను క్యారెక్టర్కి నేను కరెక్ట్ అనుకున్నాను, బాగా చేసి ఆ అబ్బాయి కరెక్ట్ అని నన్ను పిలిపించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. స్క్రిప్ట్ చదివాను అండ్ నాకు అది ఆనంద్ క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా వచ్చేసింది, ఎందుకంటే అసలు ఇట్స్ ఫన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో సూపర్ సార్ నేను చేస్తానన్నాను. ఓకే మేము సరే రెగ్యులర్గా కలుస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ఒకరోజు సడన్గా మోహన్ గారు, మా ప్రొడ్యూసర్ రామ్ మోహన్ ఇద్దరు నన్ను ఆఫీస్కి పిలిపించి అటు ఇటు కూర్చొని మంచి సీరియస్ లుక్లు ఇచ్చారు. ఎందుకు ఇలా చూస్తున్నారు అనుకున్నాను. అయితే చెప్పారు ఏంటంటే, నువ్వు మెయిన్ లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. నాకు ఐ వాజ్ సడన్ కొంచెం షాక్ అయ్యింది, అంటే ఆర్ యూ ష్యూర్ అని. ఎందుకంటే నేను అంద మామూలుగా హీరో హీరో లాగా ఒక 6 feet ఉండి తెల్లగా కండలు పెంచేసి అలా లేను. మీరేనా హీరో చేయమంటున్నారు, అది సినిమాలో ఒక మహేష్ బాబు కంపారిజన్ వస్తుంది అక్కడ. అంటే అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్, మరి అమ్మాయి నన్ను చూడగానే కన్విన్స్ అయిపోవాలి ఓకే ఇతను ఓకే అని. అక్కడ మహేష్ ఎక్కడ నేను ఎక్కడ, అంటే కంపారిజన్లో ఎలా ఉంటుందో అని నేను అడిగాను. అయితే నో నో యూ కెన్ డెఫినెట్లీ పుల్ ఇట్ ఆఫ్, ఐఎమ్ డ్యామ్ కాన్ఫిడెంట్ అండ్ మోహన్ గారు అంటాం. సో ఐ థింక్ ఒక రకంగా నాకు కాన్ఫిడెన్స్ లేదు, అంటే నేను మెయిన్ లీడ్ కంటే నేను ఐ థింక్ ఆనంద్కే నేను సూట్ అవుతాను అది. కానీ ఎప్పటికప్పుడు మోహన్ గారు రెగ్యులర్గా, కాదు నువ్వు చేయగలవు, యూఆర్ బెటర్ లుకింగ్ దెన్ ఎనీ ఆఫ్ అదర్ హీరోస్ అంటే, అండ్ నాలో కాన్ఫిడెన్స్ పెంచడానికి అనుకోండి. బట్ ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్. సో నేను సరే అంటాం, అండ్ అట్ ద సేమ్ టైం ఆనంద్కి శ్రీను అంటే ఒక మంచి యాక్టర్ దొరకటం, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి. దట్స్ హౌ అష్టాచమ్మ హ్యాపెండ్. రైట్ సార్. అదేవిధంగా మీ కో స్టార్స్ శ్రీనివాస్ గారు, తర్వాత స్వాతి, భార్గవి, వారి గురించి కూడా చెప్పండి సార్. ఓకే, యా శ్రీను అంటే ఫస్ట్ థింగ్ నేను ఇంత చెప్పినట్టు మీ ఇద్దరం కొత్త కాబట్టి మంచి బాండింగ్, షూటింగ్ అప్పుడు మీరు సినిమాలో మేము ఇద్దరం ఫ్రెండ్స్, మీరు చూసుంటే బయట ఇంకా మంచి ఫ్రెండ్స్, యాక్చువల్లీ సినిమాలో తక్కువ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. సో బయట నేను మర్చిపోయి 2-3 సార్లు వాడు అనేసినట్టున్నాను, అంటే అంత క్లోజ్ అనమాట, శ్రీను అని కూడా కాదు అంత తిట్టుకుంటాం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాను అనమాట. అయితే అండ్ అమేజింగ్ యాక్టర్, మీకు ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఎప్పుడు సరదా టైం పాస్. స్వాతి విషయానికి వస్తే ఆల్రెడీ ప్రూవ్డ్, నేనేం చెప్పక్కర్లేదు డేంజర్ ఆడవారి మాటలకు. అండ్ రీసెంట్గా సుబ్రహ్మణ్యపురం అని ఒక తమిళ్లో సినిమా చేసి ఇట్స్ అ బ్లాక్ బస్టర్ దేర్. సో ఐ థింక్ నవ్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఇన్ ఇండియా ఏమో స్వాతి, ఎందుకంటే ఒకేసారి 2 languagesలో హిట్ సినిమాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్.
సో బట్ ఇంత ఉండి కూడా అంటే మామూలుగా అప్పటికే అష్టచమ్మ అప్పుడు కాకపోయినా అప్పటికే తమిళ సినిమా చేస్తుంది అండ్ ఆల్రెడీ రెండు సినిమాలు చేసింది స్వాతి అంటే ఒక ఇమేజ్ ఉంది స్వాతి ఫ్యాన్స్ ఉన్నారు బయట అంటే మేము ఫస్ట్ కలిసామని అనుకున్నాం ఓకే తను ఒక్కరు సీనియర్ యాక్టర్ కదా అది అనుకున్నాం బట్ ఏ రోజు కలిసినప్పటి నుంచి మాకు ఏ రోజు ఆ ఫీలింగ్ లేదు ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ కొద్ది గొప్ప మేమే పోజ్ కొట్టు అంటే మేమే ఆట పట్టించేవాళ్ళం మేమే ఏడిపించేవాళ్ళం జోక్స్ చేసేవాళ్ళం స్వాతి తను మాత్రం చాలా తొందరగా కలిసిపోతుంది చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ నిజంగా లావణ్య క్యారెక్టర్ అన్నది ఆ సినిమాలో క్యారెక్టర్ అనేది అంత హైపర్ అంత ఒక ఆ పిచ్చి అది చూపించడం చాలా కష్టం అండి రియల్ లైఫ్ రియల్ లైఫ్లో స్వాతి అలా కాదు టు డూ సంథింగ్ దట్ హైపర్ అండ్ విష్ షీఈస్ నాట్ ఐ థింక్ నిజంగా ఒక యాక్టర్లోని టాలెంట్ అప్పుడే బయటపడుతుంది అండ్ స్వాతి హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్ మీ అందరికీ తెలుసు చాలా బాగా చేస్తుంది అండ్ భార్గవి భార్గవి టైలర్ మేడ్ వరలక్ష్మి ఆ వరలక్ష్మి క్యారెక్టర్కి ఐ థింక్ భార్గవి బెస్ట్ చాయిస్ అండ్ సూపర్గా చేసింది అండ్ భార్గవి హైట్ శ్రీనివాస్ హైట్ కూడా చాలా స్క్రీన్ మీద కూడా మంచి ఫన్నీగా అంత ఎత్తు సో ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అందరూ మంచి మంచి కోస్టార్స్ దొరికారు కాబట్టి అందరికి కూడా చాలా కంఫర్టబుల్ అయిపోయింది షూటింగ్ అండ్ సినిమాకి కూడా అది మంచి ప్లస్ అయింది మోహన్ కృష్ణ గారు చెప్పారండి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏమన్నారంటే ఇట్లా ఒక వర్క్ చేస్తున్నట్టుగా కాకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో మేము చక్కగా ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఈ రకంగా చేయడం జరిగింది దానివల్లే వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అంటే కొత్త వాళ్ళైనా కానీ అందరూ కలిసి రెండు మూడు నెలల నుంచి బిఫోర్ కానీ మేము కలవటం అవుటింగ్స్ వెళ్ళటం ఇవన్నీ కూడా చాలా సరదాగా గడిపాము అన్నట్టు చెప్పారు సో అది ఎంతవరకు ఉపయోగపడింది యాక్చువల్గా చాలా అండి కరెక్ట్ గా మోహన్ గారు చెప్పినట్టు ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఈ మధ్య అంటే మామూలుగా అందరూ అంటారు మేము అందరం చాలా హ్యాపీగా పనిచేసాం సరదాగా అయిపోయింది షూటింగ్ అని బట్ మాది నిజంగానే ఏంటంటే షూటింగ్ అప్పుడు కాదు షూటింగ్ అప్పుడు ఫ్రెండ్షిప్లు అలా అది వేరే షూటింగ్కి ముందు ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు 2-3 మంత్స్ ముందు నుంచి రెగ్యులర్గా కలుస్తూ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తూ అండ్ స్క్రిప్ట్ అయిపోయిన వెంటనే ఎటు ఒకటి లంచ్కి వెళ్ళిపోయి అందరం కలిసి అటు నుంచి వాళ్ళ పలానా సినిమా రిలీజ్ అయిందంటే వెళ్దాం అంటే సినిమాకి వెళ్ళిపోయి అంటే నాట్ ఓన్లీ షూటింగ్ ఈ సినిమా పని మాత్రమే కాదు బయట ఫ్రెండ్స్ లాగా తిరిగాం అందరం సో తెలియకుండా ఆ ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది మా అందరికీ కూడా సో సినిమా అన్నది అప్పుడు తెలియకుండా ఇట్స్ మా ప్రోడక్ట్ అయిపోయింది ఎక్కడో దగ్గరగా ఓన్ చేసేసుకున్నాం ఇదంతా మనందరిది అన్నది సో ఐ థింక్ అదంతా మీకు ఇవాళ అవుట్పుట్లో కనిపిస్తుంది అనుకుంటా అదేవిధంగా క్యారెక్టర్స్ అంటే మీరు దాంట్లో రెండు రకాల క్యారెక్టర్లు చేయడం జరిగింది మహేష్ రాంబాబు సో మహేష్ క్యారెక్టర్లో ఒక ఎనర్జెటిక్ లెవెల్స్ కానీ తర్వాత ఆ పోషనెస్ కానీ స్టైలిష్ ఇదంతా కూడా చాలా చక్కగా అంటే అదంతా కూడా పబ్లో చేసినటువంటి ఆ సాంగ్ దానిలో మొత్తం వచ్చేసింది సో అంటే డాన్స్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాను అంటే వీటికోసం ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ అనేది తీసుకోవడం జరిగిందా ఈ సినిమా పరంగా అంటే ఎట్లా వర్కౌట్ చేస్తారు ఇదంతా సెపరేట్ కోచింగ్ అంటూ ఏం తీసుకోలేదండి డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం టీవీలో సాంగ్స్ వస్తుంటే చూసేసి రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ చేసేటప్పుడు తప్పితే సపరేట్గా వెళ్ళి నేర్చుకున్నది ఏం లేదన్నమాట సో ఐ థింక్ ఎప్పటికప్పుడు యాన్యువల్ డేస్కి కాలేజ్ ప్రోగ్రామ్స్కి అలాంటి షోస్కి వెళ్ళి స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి అంటే మన సొంత ట్రైనింగే తప్పితే సపరేట్గా వెళ్ళి ఎవరి దగ్గర నేర్చుకోలేదు సో నాకు నా చిన్న డౌట్ ఉండేది సినిమా అంటే మరి ఆ స్టెప్స్ ఆ డాన్సర్స్ ఆ టైమింగ్ అండ్ మనకేముంది ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అవ్వగానే డ్యాన్స్ చేసేయటమే ఇంట్లో అర్థాలు ముందు చేసుకోవడం అంటే బట్ సినిమాలో 1-2 అని కౌంటు ఇవన్నీ అయితే నేను చేయగలనా లేదా నాకు చాలా డౌట్ ఉంది సాంగ్స్ స్టార్ట్ అయ్యేంతవరకు బట్ సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు రోజు చిన్న రిహార్సల్ అని ముందు రోజు ఈవినింగ్ కలిసాం మేము అందరం డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్స్ అందరం వాళ్ళు నాకు రేపు ఏం చేయబోతున్నావు అని చేసి చూపించారు నేను షాక్ ఏంటిది మనం చేయాలి ఇప్పుడని అంటే వాళ్ళు నిజంగా ఎంత బాగా చేశారంటే అయితే బట్ మనసులో ఎక్కడో తెలుసు నేను చేయగలనని సో ఆ రోజు అందరినీ పంపించా మా టీం అందరూ కూడా ఉన్నారు డైరెక్టర్ గారు అందరూ వచ్చారు కావాలి నాన్న ఏం చేస్తాడో రిహార్సల్ ఎలా చేస్తాడు చూద్దామని నేను అన్నాను మీరు అందరూ వెళ్తే కానీ నేను చూసుకోలేను అన్నాను ఇదేంటి సిగ్గుపడతాయండి నువ్వు రేపు స్క్రీన్ మీద ఎన్ని లక్షల మంది చూస్తారు చేయాలంటే అది ఓకే దట్స్ ఫైన్ బట్ ఇప్పుడు వెళ్ళిపోయాను నన్ను సరే వెళ్ళిపోయారు వాళ్ళందరికీ నిజంగానే నెక్స్ట్ డే టెన్షన్ పబ్లో షూటింగ్ పొద్దున కరెక్ట్గా ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ షాట్ తీశారు పెద్ద మూమెంట్ సో అది చూసిన వెంటనే అందరూ వచ్చేసి సెకండ్లు ఇచ్చేసి నాని ఇంత వేస్తామని అనుకోలేదు అది అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది రాత్రి ఏం చేశారు అసలు మీరు రాత్రి ఏం చేయలేదు నాకు తెలుసు నేను చేయగలనని బట్ ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ దెమ్ అండ్ నెక్స్ట్ డే డైరెక్ట్గా లొకేషన్లో డాన్సర్లతో చేస్తే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇవాళ శాంపుల్ చూపించామనుకోండి నెక్స్ట్ టైం ఉండదు సో
ఆ రోజు రాత్రి మేము కొంచెం వాళ్ళతో మళ్ళీ ఆ డాన్సర్స్తో ప్రాక్టీస్ చేశాను, అన్నీ చేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ నిజంగా వాళ్ళందరూ కొంచెం చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే పొద్దున్న సాయంత్రం దాకా షార్ట్ తర్వాత షార్ట్ బోల్డ్ అని టేక్లు అంత అంత డ్యాన్స్ రీసెంట్గా చేయలేదు కాబట్టి అలవాటు పోయి తొందరగా అలసిపోతాం. సో దట్ వాజ్ దేర్ బట్ కష్టపడి లాగించాం. సో ఇవాళ పాట చూస్తుండే నిజంగా చాలా చాలా ఎక్స్ట్రీమ్ అనమాట ఎనర్జెటిక్, ఎంత ఎనర్జెటిక్ గా ఉందంటే ఈవెన్ కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్ అంత వండర్ఫుల్ అండి. ఎందుకంటే నేను కుకట్పల్లి థియేటర్లో చూశాను, ఇంకా క్లాప్స్ సాంగ్ స్టార్ట్ అవడం దగ్గర నుంచి క్లాప్స్ అయ్యాయి. ఎందుకంటే ఆ సౌండ్స్ కూడా చాలా చాలా చక్కగా ఉంది, థియేటర్ సిస్టమ్ కూడాను చాలా బాగుందండి సాంగ్. కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్ గొప్పతనం ఏంటంటే నేను నేను అబ్జర్వ్ చేసింది పాట తెలుగు పాటలో ఉంటుంది. అంటే ఏదో ఎక్కడో నా పాటలు తీసుకొచ్చి ఇలా కలిపి అలా వదిలినట్టుండదు, ఒక మంచి తెలుగు ట్యూ మంచి అచ్చైన తెలుగు పాట వింటున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ గొప్ప అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఎందుకు మనకు అలా ఉంటుందంటే ఆయన ఊరికే మ్యూజిక్తో ఏవో అవి ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వేసేసి లిరిక్స్ని కప్పేరు. ఆ లిరిక్ ఆ మనకి ఆ పాట ఏదైతే లిరిసిస్ట్ రాస్తారో అది మనకు వినిపించాలని ఆయన తపన. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐ థింక్ హీఈస్ అన్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని నేను చెప్పక్కర్లే, అష్ట చెమ్మ తర్వాత అందరికీ తెలుసు. సో ఇట్స్ గ్రేట్. అండ్ స్క్రీన్ మీద పాటలు చూస్తుంటే పాట విన్నప్పుడు ఎంత బాగుందో అదంతా ఒక ఎత్తు అయితే విందా గారి సినిమాటోగ్రఫీ కానీ నోబుల్ ఇంకా తారా మాస్టర్ కొరియోగ్రఫీ కానీ ఇవన్నీ కలిపి విజువల్గా కూడా పాటలు అంతే అందంగా చేసింది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ కాంబినేషన్, ఇట్స్ అ టీమ్ వర్క్. అల్టిమేట్లీ అన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఏదో ఒక్కటి బాగుంటే సరిపోదు. శ్రీనివాస్ గారి ఇంట్రడక్షన్ పబ్లో మీ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ అవుతుంది, తర్వాత ఆయన బిల్ పే చేసి మీరిద్దరు ట్రావెల్ చేసుకుంటూ ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేసేటటువంటి ఆ కన్వర్సేషన్ ఉంది ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది ఎందుకు ఫస్ట్ మీట్లోనే ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు లేదా వాడు మీరు డ్రాప్ చేయాలి అంటే మీరైనా మీరే చేయగలరా హెల్ప్, నేను డెస్పరేట్ అని కానీ నేను ఒక లుక్ ఇస్తాను అంటే దింపాలా వద్దు అన్నట్టు ఆ లుక్ అర్థమే అది. అంటే ఇట్ వాజ్ సపోజ్ టు బి లైక్ దట్. వాడు ఆడియన్స్కి ఎలాగో తెలుసు వాడు ఎందుకు చేస్తున్నాడు అని, వీడికి తెలియదు. సో యా వాళ్ళిద్దరిది వాడు వాడేమో ఒక ఉద్దేశంతో మాట్లాడినాడు, నేను ఒక వన్ వీక్ నేను టెస్ట్ చేయాలి అంటే అది వినటానికి సడన్ గా మనకు ఒకలాగా ఉంటుంది. బట్ ఆడు ఎందుకు టెస్ట్ చేయాలంటున్నాడో ఆడియన్స్ కి తెలుసు. సో ఇట్ ఈస్ సపోజ్ టు బి లైక్ దట్, కావాలని చేసాం అది. అదేవిధంగా స్వాతికి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి సీన్ ఏదైతే ఉందో కాఫీ షాప్ లో అది ఒకటి డిఫరెంట్ గా కాఫీ షాప్ లో నేను రోడ్ క్రాస్ చేస్తా, అది చాలా మందికి ఫేవరెట్ సీన్ అండి. అంటే మేము నిజంగా షూట్ చేసేటప్పుడు ఓకే ఒక అమ్మాయి అబ్బాయి కలవబోతున్నారు, ఆ అమ్మాయికి ఏదో హింట్ ఉంది వాడు చెప్పాడు, వీడికి ఏంటో తెలియదు హింట్ కూడా లేదు, మంచి సరదా సీన్ అనుకున్నాం. బట్ నాకు సినిమా చూస్తున్న తర్వాత చాలా మంది తీశారు ఆ షార్ట్ అండ్ ఆ అమ్మాయి ఆ టెన్షన్ ఎలా ఉంటాడని వెయిట్ చేయటం, నిజంగా చాలా మంది అమ్మాయిలు దానికి కనెక్ట్ అయిపోయారు, ఆ స్వాతి క్యారెక్టర్కి ఎంత బాగా కనెక్ట్ అయిపోయారంటే. సో నిజంగా మేము సినిమా స్క్రిప్ట్ స్టైల్లో షూటింగ్ స్టైల్లో మనం కొన్ని హైలైట్ అవుతాయి అనుకున్నాం, కొన్ని ఓకే బాగుంటాయి అనుకున్నాం. విచిత్రమైనటువంటి సినిమాలో మేము బాగుంటాయి అనుకున్నవి కూడా హైలైట్ సీన్స్ అయిపోయినాయి. అంటే మేము షూటింగ్ చేసేటప్పుడు ఓకే ఇది బాగుంది ఇది సరదాగా అలా వెళ్ళిపోతుంది అనుకున్నాం, సినిమాలో వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీన్లని. సో వి ఫెల్ట్ హ్యాపీ. కాన్వర్సేషన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా దగ్గర లైఫ్ కి రియల్ లైఫ్ దగ్గరగా ఉన్నాయి కాన్వర్సేషన్స్ అన్ని కూడా. అయితే ఆ అమ్మాయి అటెన్స్ ఫీల్ అవటం, మీరు వచ్చిన తర్వాత కొంచెం హడావడి గజిబిజిగా చేయటం, ఆర్డర్ ఇవ్వటం, తర్వాత డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు అది చాలా మోహన్ కృష్ణ ఇంద్రేంటి మొత్తం క్రెడిట్ 100%. ఆ డైలాగ్స్ కి అంటే టిపికల్ ఫిల్మీ డైలాగ్స్ లా కాకుండా మామూలుగా మనం ఎలా మాట్లాడుకుంటాం అలా రాసి అండ్ ఒక యాంగిల్లో కాకుండా అందరి యాంగిల్లో ఆలోచించి స్వాతి డైలాగ్స్ రాసేటప్పుడు నిజంగా అలాంటి పిల్ల అలా మాట్లాడుతుంది, ఇలా నిజంగా అంత హోంవర్క్ చేసి అంత అద్భుతంగా రాశారు. సో ఐ థింక్ డైలాగ్స్ ఆ స్క్రీన్ ప్లే కానీ మా ఎవ్రీథింగ్ అసలు ఆ క్రెడిట్ అంతా మోహన్ కృష్ణ గారు. అదేవిధంగా రాంబాబు క్యారెక్టర్ విషయానికి, రాంబాబు క్యారెక్టర్ గురించి చూసుకున్నట్లయితే ఆ ఫ్లాష్ బ్యాక్ లో కద్దరు చొక్కాలు బొట్టు పెట్టి చైన్ లోపల అంతా వేసి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు యాక్చువల్గా? యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ మీ అందరికీ ఎంతవరకు అబ్జర్వ్ చేశారు తెలియదు కానీ ఇట్స్ సపోజ్ టు బి సెటైర్ అండి, అది స్పూఫ్, అది ఇట్స్ నాట్ రియల్. కావాలని అంటే కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది. మీరు సడన్ గా ఇప్పుడు నేను మీరు అబ్జర్వ్ చేస్తే సడన్ గా జెల్ పెట్టేసి జుట్టు వెనక్కి అనేసి ఆ బొట్టు
సడన్ గా మెడలో బండ గోల్స్ చేతులు రింగులు అంటే నా ఏజ్ గ్రూప్ కే ఆడుగా ఉంటది కదా. షర్ట్ కూడా వీటి సైజ్ కాదు ఇటు వేసుకున్నాడు అన్నట్టు ఉంటది. కావాలంటే స్పూఫ్ అది, అంటే కావాలని జనాలకి అది తెలియాలి, తెలియటం కోసం చూడండి ఇది సూట్ అవ్వట్లేగాని చేస్తున్నాడు అని. అంటే వీడి వయసుకి ఎక్కువ అయిన బాధ్యతలు తీసుకుని వీడు టార్చర్ అనుభవిస్తున్నాడు, దాట్స్ ద పాయింట్ కదా. సో అది కావాలని చేసాము డెస్పరేట్. అండ్ మీరు ఆ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లన్నీ తీసుకుంటే పెదరాయిడ్ ఎపిసోడ్ కానీ అని ఇట్స్ అ స్పూఫ్ అనమాట. యాక్చువల్లీ మన తెలుగు సినిమాల్లోనే అంటే ఇప్పుడు స్కిప్పింగ్ చేస్తుంటే చేతులు పెట్టండి, ఎవరైనా పెడతారా రియల్ లైఫ్లో పెట్టరు కదా. సో అలాంటివి వచ్చినాయి మనకు ఆల్రెడీ తెలుగు సినిమాలు అలాంటివి అయితే. సో వాళ్ళన్నిటి మీద స్పూఫ్ యాక్చువల్లీ చూడండి. ఇంకా అన్నయ్యలలో చెల్లెలు స్కిప్పింగ్ చేస్తుంటే దట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో బట్ ఇట్స్ ఫన్, మనకు సినిమా కామెడీ కాబట్టి వాంటెడ్లీ వీ డిడ్ దట్. నీకు అప్పుడు నేను అంత సిస్టర్తో అంత ఓవర్ చేసేసినప్పుడే ఆ తర్వాత ఆ పనోడి రియాక్షన్ కానీ వాడు ఏడుస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ లైక్ కౌంటర్ అన్నమాట. అసలు దానికి ఐ థింక్ థియేటర్లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కడ వరకు చేయాలి అక్కడ వరకే చేశారు. ఎక్స్ట్రీమ్ కొంచెం ఇంకొంచెం మోతాదు పెరుగుంటే కనుక కామెడీ అయిపోయేది అది, కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్గా. అండ్ ఐ థింక్ అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి థియేటర్లో హిలేరియస్ ఎంజాయ్. అక్కడ ఫ్లాష్ బ్యాక్ నుంచి కట్ చేసి ఇక్కడ శ్రీను ఒక కౌంటర్ వేస్తాడు, ఒకటిని రెండు ఈక్వల్ పార్ట్స్గా చేసేవాడు అని. అంటే ప్రతిదానికి వాడు కౌంటర్ ఉంటుంది, దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే థియేటర్స్లో. ఐ థింక్ దట్స్ వన్ హైలైట్ అండ్ ఫిల్మ్లో. అదేవిధంగా మీరు మందిర ఆంటీతో ఇంటరాక్షన్ ఆ సీన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. యా అదే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ స్క్రిప్ట్ చదివినప్పుడు. మేము స్క్రిప్ట్ చదివినప్పుడు అసలు ఇట్స్ హిలేరియస్ ఆ సీనే. రామ్ పేరేంటి అనగానే రామ్ అప్పుడు గుర్తొస్తాడు రాంబ హే ఈశాన్ సడన్ గా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి దాన్ని మేము చదువుతూ ఇంప్రవైజ్ చేసాము. అండ్ నేను ఇదే ఈ డైలాగ్ నేను అలా చెప్తానని సెట్లు కూడా ఎవరికి తెలియదు. మేము ఎక్కడ పక్కన ప్రిపేర్ అయ్యి వచ్చాము, లైటింగ్ చేస్తారు, నడుచుకున్నా షార్ట్ చేస్తున్నారు, కెమెరా రోలింగ్ అయితే యాక్షన్ అనగానే ఝాన్సీ గారు వచ్చారు. వచ్చి పేరేంటి అన్నాం అనగానే నేను రామ్ హే ఈశాన్ గానే అందరు నవ్వేశారు. ఝాన్సీ గారు పక్కన కెమెరామ్యాను అందరు నవ్వేసి ఆపేశారు. అయితే నేను ఎందు నవ్వుతున్నారు అన్నా అటేక్ ఓకే ఫస్ట్ టేక్ అది. అయితే నేను ఎందుకు నవ్వేశారు అంటే అందరూ నవ్వొచ్చేసినారు కంటే సూపర్ చాలా బాగా అన్నాం అలాగే రిపీట్ చేయి మళ్ళీ అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ చేసాం. అంటే ఆ ఫన్ నాకు భలే వర్కౌట్ అయింది. అండ్ పర్టికులర్గా ఆయన రాసిన మాట మోహన్ కృష్ణ గారు రాంబా హేష్ అని స్క్రిప్ట్లో మీరు చదువుతున్నాం వస్తుంది. సో ఇట్ నిజంగా మేము స్క్రిప్ట్ చదివినప్పుడు బాగా ఎంజాయ్ చేసిన సీన్. అంతకీ 10 రెట్లు సినిమాలో చూస్తుండగా ఎంజాయ్ చేసాం. ఝాన్సీ గారు కౌంటర్ దానికి ఆ పేరేంటి అట్లా 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 ఉండే పేరు చెత్తగా ఉంది ఆ టైప్. ఏంటి ఆ పేరు రాంబాహు అన్నట్టు అది దానికి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తర్వాత అవి చెడ్డ అలవాటు అని ఎవరున్నారు అవి లేనివాడే డేంజర్ అంటే అవసరమైతే నేర్చేసుకుందాం అంటాను చూడు. ఆ దానికి కూడా అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఆ సూపర్ రెస్పాండ్ అని ఆ హోల్ ఎపిసోడ్కి. అండ్ పర్టికులర్గా ఐ థింక్ దట్స్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ స్వాతి మహేష్ పేరు గురించి వస్తారు కదా ఆయన అప్పుడు మహేష్ పేరు గురించి చెప్తూ రామ్ బాబు ఎలా ఉందో చూడు బాబు బాబు అన్నట్టు అది ఐ థింక్ ఐ లవ్ దట్ సీన్. ఎన్నిసార్లు చూసినా బోర్ కట్టదండి. సో దట్స్ మై ఫేవరెట్ సినిమా. కంప్లీట్ డ్రైవ్ అంతా కూడా చాలా చక్కగా ఫన్నీగా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసే విధంగా చాలా చక్కగా సాగింది టిల్ క్లైమాక్స్ వరకు అండి. సో క్లైమాక్స్ కూడా చాలా చక్కగా ప్లాన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు. సో క్లైమాక్స్ లో దాదాపు అంటే చూసిన మేమందరం చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. చేసినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు క్లైమాక్స్? క్లైమాక్స్ లో ఏంటంటే స్పెషాలిటీ అంటే సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉంటారు. అంటే మేము మామూలుగా ముందు ఫస్ట్ షూటింగ్ అంతా ఎవరు ఇద్దరిద్దరు ముగ్గురు వేరు వేరు ఇల్లు లొకేషన్స్ లో తీసేసిన క్లైమాక్స్ అంతా హడావిడి హంగామా. మేము షార్ట్ కట్ చెప్పి లైటింగ్ చేస్తూ అందరం వెళ్ళి కూర్చున్నామంటే ఇలా అటు ఇటు చూస్తే మొత్తం లైన్ అంతా యాక్టర్లు సినిమా యాక్టర్ అందరం అలా కూర్చుని ఉండేవాళ్ళం, కబుర్లు చెప్పుకునే వాళ్ళం బోల్డ్ అంతా టైం పాస్. అండ్ అది కూడా ఊర్లో కాబట్టి అందరూ ఏదో కరెక్ట్గా ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉన్నారా వాళ్ళకి ఈ హాఫ్ డే అని ఆ టైంకి వచ్చి వెళ్ళిపో అలా కాదు వచ్చేసారు కలిసే ఉండేవాళ్ళం, ఒకే చోట ఉండేవాళ్ళం, సాయంత్రం కలిసి వెళ్ళేవాళ్ళం. సో ఇట్ వాస్ ఫన్ అండ్ అసలు సినిమాలో ఇట్స్ అ మేహం అంటే పిచ్చి గోళ, ఇట్స్ కేయాస్. అందరూ మాట్లాడేస్తుంటారు, అందరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సినిమాలు బయట కూడా అలాగే ఉండింది ఆ షూటింగ్లో, ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు నన్ను యాక్టర్లు ఆయన ఆ ఊర్లో పబ్లిక్ని కంట్రోల్ చేయటం ఐ థింక్ సూపర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు పర్టికులర్గా క్లైమాక్స్ ఆ స్టైల్ చూస్తే మీరు అందరు ఒకసారి గ్యాదర్ అవ్వటం ఫన్ కామెడీ అంతా పాత జంధ్యాల గారి సినిమాలు గుర్తొస్తాయి. జంధ్యాల గారి సినిమాలు అన్నిట్లో చివరిలో అన్ని సినిమాలు ఎక్కడెక్కడో లింక్లు అన్నీ కలుస్తాయి, అన్నీ ఒకసారి కలుస్తాయి ఆ టైప్ అన్నమాట.
చాలా బాగుంది సార్, చక్కగా అందరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా అంటే మా నటుడిగా తరంగరేటం చేయక ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు వర్క్ చేశారు కదండి చాలా మంది దగ్గర, అదేవిధంగా ఎక్కువ అంటే బాపు గారు తర్వాత శ్రీనివైట్ గారి దగ్గర చేయడం జరిగింది రాఘవేంద్ర గారి దగ్గర. సో వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని కొంచెం చెప్తారా? అంటే నేను ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఎన్ని సినిమా 3-4 సినిమాలు చేసినా సరే నేను బాపు గారు స్కూల్ అని చెప్పాను. స్కూల్ అంటే బాపు గారులాగా అని కాదు, ఎవరు చేయలేరు అలా ఆ పని, ఇంపాసిబుల్. బట్ నా ఫస్ట్ సినిమా కదా ఓనమాల్, ఫస్ట్ సినిమా అంటే ఏంటి అని నేర్చుకున్నది ఫస్ట్ సినిమా రాధా గోపాల్. ఐ థింక్ బాపు గారు అమేజింగ్ డైరెక్టర్ అండి, అసలు సినిమా తీయక ముందే సినిమా చూపించగలిగిన ఒకే ఒక డైరెక్టర్ నేను చెప్పిన మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకు తెలుసా? ప్రతి షాట్, తీయబోయే ప్రతి షాట్, మన సినిమాలో చూడబోయే ప్రతి షాట్ బొమ్మ ఉంటుంది. స్క్రిప్ట్లో స్టోరీ బోర్డు బొమ్మ వేసి ఆ బొమ్మ పక్కన ఆ డైలాగ్, ఈ డైలాగ్ రాసేవారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్లో. సో స్క్రిప్ట్ చదువుతుంటే ఆ బొమ్మ ఏదైతే ఉందో ఆయన ఏమో బొమ్మ వేసేసాడో అదే బొమ్మని షార్ట్ కింద పెట్టి షార్ట్ తీసేవాళ్ళు సినిమా. సో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనం బొమ్మలు చూసేవాళ్ళం. సో స్క్రిప్ట్ అయిపోయేటప్పటికి నాకు సినిమా చూస్తానన్న ఫీలింగ్, అంటే స్క్రిప్ట్ చదివానన్న ఫీలింగ్ ఉండేది కదా స్క్రిప్ట్. సో ఐ థింక్ దట్ ఇంకా అది ఇంకెవరితో పాసిబుల్ కాదు. అంటే స్టోరీ బోర్డులో ఎవరైనా వేయించుకోగలిగినా అది ఎవరో స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ వేస్తారు. అది అతను కరెక్ట్గా డైరెక్టర్ మైండ్లో ఉన్నది తింపలేకపోవచ్చు పేపర్ మీద. ఆయనే పెద్ద ఆర్టిస్ట్. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాపు గారు అండి. అండ్ నెక్స్ట్ వచ్చి కే రాఘవేంద్ర గారితో పనిచేస్తాను. హీస్ మీకు అందరికీ తెలుసు, ఐ థింక్ ఒక డైరెక్టర్స్లో ఒక సూపర్ హీరో టైప్ అనమాట ఆయన. ఆయన నుంచి ఉన్నాడంటేనే పని జరిగిపోవాలి. రాఘవేంద్ర గారు ఆయన ద గ్రాండియర్. ఆయన మనిషిలో ఐ థింక్ ఎవరైనా ఒక ఈ పనులన్నీ చేయించుకోవడానికి బోల్డ్ అంత కష్టపడాల్సి రావచ్చు, కానీ ఒకటే ఇంకే డైరెక్టర్ అయినా రాఘవేంద్ర గారు దిగి అలా నుంచున్నారంటే పనులు అయిపోతాయి. అంటే ఆయన చూస్తేనే అందరు పరుగు స్టార్ట్ చేయండి పని అన్నట్టుండేది. సో అండ్ ఎక్స్ట్రీమ్ కమర్షియల్ టేస్ట్ ఉన్న వ్యక్తి. అంటే ఆయనకు తెలుసు ఓకే కింద మాసెస్ ఒక క్లాస్ ఆడియన్స్ని పక్కన పెట్టండి, ఆయనకి నిజంగా ప్రయారిటీ కూడా కాదు క్లాస్ ఆడియన్స్, మాస్ పబ్లిక్. చాలా పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడి సాయంత్రం పడుకోవడానికి వెళ్ళే ముందు ఏదో ఒక సినిమా చూద్దామా అని థియేటర్కి వెళ్ళేవాడికి ఏం కావాలి అన్నది ఆయనకు బాగా తెలుసు. అండ్ హీస్ లైక్ సూపర్, దాంట్లో ఎక్సలెంట్గా కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ హీ నోస్ దట్ హీ సేయింగ్ నో ఐఎమ్ నాట్ డూయింగ్, నేను ఇంటలెక్చువల్ ఫిల్మ్స్ చేయట్లేదు, ఐఎమ్ డూయింగ్ నైస్ కమర్షియల్ ఫిల్మ్స్. అండ్ హీస్ క్లియర్ అబౌట్ ఇట్ అండ్ హీస్ డామ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీనివైట్ల గారు అండి. శ్రీనివైట్ల గారు ద లేటెస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అందరికీ తెలుసు. అండ్ ఐ థింక్ మోర్ స్టైలిష్ ప్రజెంటేషన్ టుడేస్, అంటే ఇందాక చెప్పినట్టు బాపు గారు రాఘవేంద్ర గారు దే ఆర్ లైక్ లెజెండ్స్. అండ్ ఇంతకు ముందు మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా నేనేంటి మీరు కూడా అయితే శ్రీనివాట్ల కూడా టుడేస్ ట్రెండ్. అండ్ ఐ థింక్ ఆయన కూడా కామెడీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వైలెన్స్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ ఐ థింక్ హీఈస్ ఆల్సో సూపర్ గ్రేట్ జాబ్ అండ్ ఆల్రెడీ ప్రూవ్డ్. నేను చెప్పేది ఏం లేదు, ది అండ్ దుబాయ్ సీను అండ్ మన రెడీతో ఐ థింక్ కాన్స్టెంట్గా హిట్స్ కొట్టారు. ఆయన దగ్గర పనిచేయడం నేను డెఫినెట్గా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎలా అంటే టెక్నికల్గా మూర్, అంటే ఇప్పుడు బాపు గారు రాఘవేంద్ర గారు స్టైల్తో కంపేర్ చేస్తే హీఈస్ మోర్ అప్డేట్ టెక్నికల్గా ఎవ్రీథింగ్. ఇంకా ఇవాల్టి ట్రెండ్తో పోటీ పడి ఉంటారు కాబట్టి ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి దాని దగ్గర కూడా. అండ్ ఈ సినిమా అప్పుడు నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ఫిల్మ్స్ విషయంలో. అంటే నోబడీ లర్న్స్ ఎనీథింగ్ క్రియేటివ్ అండి వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇట్స్ జస్ట్ టెక్నికల్గా మీకు క్రియేటివ్ కానీ మీరు కథ రాయడం మొదలెడితే ఇట్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ దెమ్. అది మీ ఓన్ అగైన్, దాన్ని ఎవరి దగ్గర నేర్చుకోమని. మనం స్పీల్బర్గ్ దగ్గర పనిచేస్తే స్పీల్బర్గ్లో సినిమాలు తీయలేం. సో ఒక్కటే ఏంటంటే టెక్నికల్ థింగ్స్ నేర్చుకోవచ్చు అసిస్టెంట్. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ కొన్ని గొప్ప పర్సనల్ విషయాలు నేర్చుకోవచ్చు, ద వే దే వర్క్ అండ్ ద సిన్సియారిటీ డెడికేషన్, ఆ సినిమా అంటే వాళ్ళకుండే కసి, అవి నేర్చుకోవచ్చు మనం. అది అంటే డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా టెక్నికల్ గా ఏమైతే నేర్చుకున్నారు, మీరు చేసిన దర్శకుల దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారు కదండి. అదేవిధంగా ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన మొదటి సినిమానే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డును కూడా, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తదుపరి చిత్రం మాయాబజార్, సోషల్ ఫ్యాంటసీ, థర్డ్ పిక్చర్ అష్టాచమ్మ. సో అందులో మెయిన్ లీడ్. సో ఈ అంటే ఎట్లా ఫీల్ అయ్యారు యాక్చువల్గా?
నేను ఇంత చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్కి బోర్డు అంత టెక్నికల్ గా నేర్చుకుంటా అండి. బట్ యాక్టింగ్ చేస్తుంటే నేను అనుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్కి అసిస్టెంట్ డైరెక్టర్ ఫేస్ చేసే అన్ని డిపార్ట్మెంట్స్ ఇంకెవరు ఒక సినిమాలో ఫేస్ చేయరు. సో ఎక్కువ నాలెడ్జ్ అతనికి వస్తుంది అనుకున్నాను. బట్ నిజంగా ఒక మెయిన్ లీడ్గా సినిమా స్టార్టింగ్ నుంచి దాని ప్రీ ప్రొడక్షన్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను. యాక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాని ఈ యాంగిల్లో చూస్తుంటే యాక్టర్గా ఒక పూర్తి కొత్త యాంగిల్లో చూశాను. పూర్తి ఫిల్మ్ మేకింగ్ లో ఒక కొత్త కోణం తెలిసింది. సో ఐ థింక్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అంటే యాక్టర్గా ఈ సినిమా నాకు ఏం బెనిఫిట్ చేస్తుంది అన్నది పక్కన పెడితే, నిజంగా నేను అసిస్టెంట్గా ఏదైతే పర్పస్కి జాయిన్ అయ్యానో నేర్చుకుందామని, ఆ నేర్చుకోవడం అనేది ఇక్కడ కూడా కొనసాగింది యాక్టర్గా చేస్తూ కూడా. సో ఇట్స్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ కళారంగానికి ఎట్లా ఆకర్షితులయ్యారు అసలు? అన్నట్టు ఫస్ట్ ఫౌండేషన్ ఎక్కడ పడింది మీకు? అంటే ఇట్లా ఇండస్ట్రీకి రావాలన్న ఆలోచన కోరిక ఎప్పుడు ఎలా వచ్చింది అసలు? చిన్నప్పటి అంటే బాగా చిన్నప్పటి నుంచే ఇప్పుడు సినిమాలు అవన్నీ బాగా ఎక్కువ చూసేవాళ్ళండి. ఎప్పుడు చదవమన్నా సరే కాన్సన్ట్రేషన్ అంతా టీవీ మీద ఉండేది. హాల్లో ఎవరైనా టీవీ పెట్టినా సరే లోపల చదవలేకపోయేవాళ్ళం. సో సినిమాలంటే పిచ్చి ఉంది చిన్నప్పటి నుంచి. అండ్ నాకు బాగా గుర్తు చిన్నప్పుడు చిన్న మెమరీ చెప్తాను, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కూడా. అంటే నాకు ఇప్పటికీ ఒక ఫోటో ఉంది, చిన్న ఫోటో, ఆల్మోస్ట్ చిన్న చెడ్డి మీద నుంచొని ఉంటాను నేను, కెమెరాని చూస్తే ఇలా మంచి హీరో ఫోజ్లో నుంచొని ఉంటాను, చాలా చిన్న పిల్లని. కరెక్ట్గా ఆ ఫోటో తీసే ముందు మా బాబాయ్ ఫోటో క్లిక్ చేశారు. పెద్ద ఏమవుతారా, నేను మామూలు చాలా డల్గా నుంచొని ఉన్నా అక్కడ ఫోటో తీస్తుంటే, పెద్ద ఏమవుతారా అనగానే ఇట్లా ఒక స్పూజ్ మార్చేసి చిరంజీవిని అవుతా అన్నమాట. అవుతా అని కాదు, అంటే చిన్నప్పటి నుంచి ఆ సినిమా అంటే ఆ హీరోలు అంటే అది ఉంది ఇంట్రెస్ట్. బట్ మన అందరికీ ఉంటుంది అది, చిన్నపిల్లలందరికీ. బట్ ఒక ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ చదువులు స్టడీస్ అన్నింటిలో పడిపోతాం. మళ్ళీ సీరియస్గా నా కెరియర్ సినిమా డిసైడ్ అయింది ఎప్పుడంటే డిగ్రీ చదువుతున్నాను. ఇప్పుడు 50% అంతే, 60% మ్యాక్సిమం. సో ఐ నో ఇట్స్ దిస్ ఇస్ నాట్ మై ఓకే కంప్లీట్ చేయాలి మినిమం గ్రాడ్యుయేషన్ అంతే తప్పితే ఇది నాకు తెలుసు మరి ఏంటి అంటే నాకు సినిమా ఏంటంటే. సో ఐ థాట్ అండ్ నేను ఎప్పుడు కూడా సినిమాలు చూస్తూ అందరూ ఆ సీన్లో కామెడీ బాగుంది, ఆ సీన్లో ఇది బాగుంది, ఆ సీన్లో ఇది బాగుందని మాట్లాడుతుంటే నేను మాత్రం ఆ సీన్ బాగా తీసాడు కదా, ఆ సీన్లో చూడు కెమెరా అలా వెళ్తుంది, ఒకసారి చూడు అది డల్ అయింది, ఆ లైటింగ్ చూడు, ఇలాంటివి మాట్లాడేవాడు, అలా మాట్లాడేవాడి. నాకే వాళ్ళు నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు ఇటుకెళ్ళి పిచ్చా అని. సో నాకు నా మీద నిజంగా డౌట్, అవును నిజంగా నేను ఎందుకు వాళ్ళు ఎవరు చూడని ఎందుకు విచిత్రమైన విషయాలు చూస్తున్నాను నేను అని నాకు అనిపించింది. అండ్ స్లోలీ ఐ రియలైజ్ నాకు సినిమా అంటే ఇష్టం, ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం. అండ్ ఐడియాస్ అవి ఇవి చాలా వస్తుండే. అండ్ నేను ఒక మ్యూజిక్ వింటున్నా సరే నాకు ఏయో ఫ్లాష్ షార్ట్స్ అవి ఇవి పిక్చరైజేషన్ అవి ఇవి అన్ని ఐ కుడ్ విజువలైజ్ అనమాట. సో డిసైడ్ అయిపోయాడు డైరెక్షన్ అల్టిమేట్ నాకు అని చెప్పేసి ఏదేమైనా సరే. సో అప్పుడు రాధగోపాలం ఫస్ట్ టైం క్లాప్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి లాంగ్ జర్నీ డెఫినెట్లీ ఏ రోజుకైనా దట్స్ మై ఎయిమ్ అండ్ డైరెక్షన్. ఇక చివరిగా మీ ఫ్యామిలీ గురించి, తర్వాత అంటే మీకు బాగా సపోర్టివ్గా ఉన్నటువంటి, అంటే యాక్టింగ్ అనేది అంటే ఇది ఒక ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే ఖచ్చితంగా బ్యాక్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉండాలండి. సో మీకు ఎవరి ఎంకరేజ్మెంట్ బాగా దొరుకుతుంది మీ ఫ్యామిలీ పరంగా, మీ ఫ్యామిలీ గురించి కూడా రండి సార్. మీరు అన్నట్టు ఈ ప్రొఫెషన్లోకి రావాలి ఉండండి, ఒకటి ఏదో ఒకటి ఉండాలి. ఏంటంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్, రెండవది అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంటే డిస్కరేజ్ చేయకుండా సర్లే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేయండి. నాకు అలాగ బ్యాక్గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో, అసలు పూర్తిగా ఆమె అవుట్ సైడర్. బట్ ఇంట్లో వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా చూస్తున్నారు ఓకే ఎంత కాదనుకో 50%, 60%కి వాట్ విల్ ఐ డూ. దే నో నేను ఇష్టపడి చేస్తే కష్టపడతానని తెలుసు. ఒక పని ఏదైనా ఇష్టం ఉన్న పని అయితే నేను నిజంగా నిజంగా కష్టపడి ఏదో ఒక పొజిషన్కి రీచ్ అవుతాను. సో దే థాట్ అండ్ ఐ టోల్డ్ సినిమా, వాళ్ళకి సినిమా గురించి అస్సలు ఐడియా లేదు అండ్ మా ఫ్యామిలీలో కానీ ఎక్కడ ఎవరు సినిమాలో. దే థాట్ ఓకే వాడు ఇష్టం అంటున్నాడు కదా లెట్ హిమ్ ట్రై అనుకున్నారు. సో కాన్స్టెంట్గా ఎప్పుడు నన్ను నాకు చాలా చాలా కాలం పడారు సిన్స్ 4-5 ఇయర్స్ అయితే ఎప్పుడు నన్ను పుష్ ఏం జరుగుతుంది ఏంటి ఇంత ఇప్పుడు ఏం తెలియట్లేదు కదా వై డోంట్ చేయొచ్చు కదా అలాంటివి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు నన్ను. సో నిజంగా దే వర్ రియలీ సపోర్టివ్ మామ్ అండ్ డాడ్ అండ్ పర్టికులర్గా మా అక్క. మా అక్క కూడా నన్ను బాగా నమ్మింది రెగ్యులర్గా ఎప్పుడు ఏం చేస్తున్నావు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా స్క్రిప్ట్ రాస్తున్నావు అంటే. మా అక్కకి ఇక్కడ ఉన్న అంటే ఇప్పుడు యూఎస్లో ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు అయితే మా అక్కకి ఐడియాస్ బౌన్స్ ఆఫ్ చేసామండి, చాలా ఇది బాగుందా ఇది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు ఇలా చెప్పేది. సో ఐ థింక్
పేరెంట్స్ అక్క, ఐ థింక్ ఈ జర్నీ నాకు కొంచెం స్మూత్ అయింది. ఇట్ బికేమ్ లిటిల్ ఈజీ అన్నమాట, అంత కష్టంగా కాకుండా. అండ్ ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అన్ని జరగాల్సినవి కూడా జరగాల్సినట్టు స్లోగా అయినా సరే జరుగుతూ వచ్చాయి. చివరిగా నాని అభిమానులకు మీరు చెప్పేది ఏమైనా ఉందా? నాని అభిమానుల కంటే అసలు ఉన్నారా? ఉంటే కనుక ఏమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నా అభిమానులు కనుక మీ రేడియో ఖుషి .com విజిటర్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అర్జెంట్కి వెళ్ళి చూసేయండి, ఎందుకంటే మంచి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. సో దట్స్ ఇట్. అండ్ ఒకసారి ఆడ్ అందరూ మీ లిజనర్స్ పంచుకునే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఇంటర్వ్యూ అండ్ ఐ హ్యాడ్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ. రేడియో ఖుషి .com.